అందమా నీ పేరేకి అందమా, అందమా నీ పేరేమిటి అందమా, పొంపుల హంపి శిల్పమా, బాపు గీసిన చిత్రమా, తెలుపుమా తెలుపుమా తెలుపుమా. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందరికి స్వాగతం సుస్వాగతం. ఒక పక్కన అందమైన ప్రకృతి, మరో పక్కన మధురమైన సంగీతం, ఈ మధ్యలో మనసు పొందేటువంటి ఆ అందమైన అనుభూతి ఒక పాట రూపం దాలిస్తే ఆ పాటే దర్శకేంద్రుడి పాట అవుతుంది. మరి ఆ పాట వెనకాల ఉండేటువంటి విశేషాలని మనకి తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దర్శకేంద్రులే. ఆహ్వానం పలుకుదామా. రచయితగా దర్శకత్వ శాఖలో 10 సినిమాల వరకు పనిచేసినటువంటి ఈ కుర్రాడు పవర్ సినిమాతో తన పవర్ ఏమిటో చూపించాడు. అందుకనేనేమో పవర్ స్టార్ వెంటనే అవకాశం ఇచ్చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ తో తౌబా తౌబా అనిపించాడు. జయ లవకుశతో తన జయ కేతనాన్ని ఎగరేస్తున్నాడు. ఆయన అసలు పేరు కొల్లి సంతోష్ రవీంద్రనాథ్, కానీ అలా పిలిస్తే ఆయన రారు, ఇలా పిలిస్తేనే వస్తారు. బాబీ గారు రావణుణ్ణి సంపాలంటే సముద్రాలు దాటాలి, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలి. ఉందా? తను ఒక బ్యూటీ క్వీన్. 2006 తను మిస్ ఆంధ్ర, మరి 2010 ఫెమినా మిస్ సౌత్ విన్నర్. మాయాజాలం అనేటువంటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 25 సినిమాలకి పైగా చేసింది. ద వెరీ 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 గ్లామరస్ హీరోయిన్ పూనమ్ కౌర్. సో పునం, వెల్కమ్ టు సై సై సయ్యారే. థ్యాంక్ యూ. అండ్ బాబీ గారు కంగ్రాచులేషన్స్ అండి, జై లవకుశ హిట్ లో ఇలా మీరు వెలిగిపోతున్నారు, మొహంలో ఆ వెలుగు కనిపిస్తోంది. సై సై సయ్యారే కార్యక్రమం మొదలు పెట్టే ముందు మేము ఒక ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఉంటాము, దాంతో మొదలెడదామండి. మీకు తెలుసు కదా ఆపిల్ కి రాఘవేంద్రరావు గారికి, రాఘవేంద్రరావు గారికి మనకి, మనకి పాటకి, పాటకి స్క్రీన్ కి, స్క్రీన్ కి హీరోయిన్ కి అలా ఉండేటువంటి సంబంధం ఏంటో అందుకని దీని మీదే మనం ప్రమాణం చేయిస్తూ ఉంటాము. బాబీ అనబడే నేను, పూనమ్ కౌర్ అనబడే నేను, అన్ని నిజాలే మాట్లాడతామని, ఓన్లీ నిజాలు మాట్లాడతానని. ఒకవేళ రాఘవేంద్రరావు గారు మమ్మల్ని అడిగినా సరే, మేము మొహమాట పడకుండా నిజాలు నిక్కచ్చుగా చెప్తామని చెప్తామని నేను నిజాలే చెప్తాను. పండు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ, దయచేసి కూర్చోండి. ప్రమాణ స్వీకారం అయిపోయింది, మీ సర్టిఫికేట్ తర్వాత పంపిస్తాను. దీనికంటే ముందు, అంటే మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నేను సర్ కోసం ఒక చిన్న హ్యాంపర్ తీసుకొచ్చాను. అది ఫ్యామిలీలు ఫ్యామిలీలు కాదు కాదు, సెలబ్రిటీలు సెలబ్రిటీలు వచ్చి ఇక్కడ నుంచి హ్యాంపర్లు పట్టుకెళ్ళడమే కానీ ఒక్కళ్ళైనా మీకు ఏమైనా ఇచ్చారా? నీ తరపున బాబీ, ఇది జైకి, ఇది లవ. థ్యాంక్ యూ సార్. ఇది కుశ, జై లవ్ కుశ. థ్యాంక్ యూ సార్. అమ్మాయిలకే కదా అబ్బాయిలు కూడా ఫ్లవర్స్ ఇస్తారు. ఇప్పుడు బాబీ గారు మొదలెడతారు, డైరెక్టర్ గారితో మీకు ఉండేటువంటి అనుబంధం షేర్ చేసుకోండి ముందు. యాక్చువల్గా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఒకటి దాచిపెట్టాను, ఎప్పటికైనా ఇలాంటి రోజు వస్తాను. గురువు గారి మీకు కూడా చెప్పలేదు సార్. నేను 2003 హైదరాబాద్ వచ్చాను. వచ్చి చిన్నికృష్ణ గారు, రైటర్ చిన్నికృష్ణ గారు గంగోత్రికి రైటర్ ఆ సినిమా కథ ఇచ్చారు. రోజు ఒక స్వాతి ఉత్సవంలో కమల్ హాసన్ గారి లాగా ఒక 15 రోజులు తిరుగుతున్నాను సార్, డైలీ. సార్ ఏదన్నా చూడండి సార్, ఏదన్నా చూడండి సార్ అని డైలీ అయిపోయింది, టార్చర్ అయిపోయింది పాప ఆయనకి. అండ్ ఫైన్ డే ఏమనుకున్నారో పిలిచి, సార్ ఒక పని చేయి, గురుగారికి ఫోన్ చేశాను. నా గురుగారు అంటే తెలియట్లా అని వేరే కిరణ్ గారు అని ఓ రైటర్కి ఇచ్చి నన్ను ఆటోలో పంపించారు. డైరెక్ట్గా వచ్చాను. నా లైఫ్లో ఫస్ట్ చూసిన డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే రాఘవేంద్ర గారు. నాకు మౌనంగా ఉన్నాను సార్, మిమ్మల్ని చూసి మాట్లాడాలా, ఎవరినో బెల్ కొడితే వచ్చారు సార్.
కొలతలు అవి తీసుకోండి, పాలకొల్లు ఎటు వెళ్తాం షూటింగ్కి, బన్నీకి ఉన్న ఫ్రెండ్స్లో వీడిని కూడా వేసేద్దాం అన్నారు. అనగానే విపరీతమైన ఆనందం, అల్లు అర్జున్ పక్కన నాకు వేషం వేస్తున్నారు, అంటే నేనేమవ్వాలో నాకు తెలీదు. సరే అంత హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇంకో పెద్ద బాంబు వేశారు, కొలతలు కరెక్ట్గా తీసుకోండి, ఆ నిక్కర్ అవి కుట్టించాలి వీళ్ళకి అన్నారు. నిక్కరు అనగానే ఒకసారి డ్రాప్ అయిపోయింది సార్, నా ఎనర్జీ లెవెల్స్ వెళ్తా. నిక్కర్ అంటున్నారు ఏంటని, అవును బన్నీ కూడా నిక్కర్తోనే ఉంటాడు వెళ్ళండి అన్నారు. బయటికి రాగానే కొలతలు అవి తీసుకోవాలి, 4:30 రామ్మా అన్నారు. అంటే డల్గా ఎక్కి ఆటోలో మళ్ళీ వెళ్తున్నాను సార్. ఆ పక్కన ఉన్న కిరణ్ గారు, ఎంత అదృష్టం ఉండాలి, రామందర గారు ఫస్ట్ సినిమాలో నీకు వేషాలు దొరికింది అన్నారు. నేను చెయ్యట్లేదు, ఏ లిక్కర్ అడుగుతున్నారు, లేదు స్కూల్లో లే సెకండ్ క్లాస్ నుంచి ప్యాంట్లు మా నాన్న బతులాడి టీచర్లు బతులాడి నిక్కర్తో నేను గుంటూరు వెళ్ళలేదా అన్నారు సార్. మీరు కనుక ఆ రోజు ప్యాంట్ అని ఉంటే నేను ఆర్టిస్ట్గా తిరుగుతున్నాను. వెళ్ళాను చిన్నగిష్ట గారి దగ్గరికి. ఎరా అంత హ్యాపీయే కదా, ఊరు వెళ్ళిపోయి అప్డేట్స్ అవి చెప్తారు వెళ్ళిపో అన్నారు. లేదు సార్ నేను వేషాలు లేను, నాకు నటుడు అవ్వాలని లేదు, మరి ఏమవ్వాలనుంది, రైటర్ అయిపోతాను సార్ మీ దగ్గర అన్న. ఆ ముక్క ముందు చెప్పొచ్చు కదా, అనవసరంగా అపాయింట్మెంట్ తీసుకున్నాం అన్నాడు. బట్ ఆయన చూశాను సార్, అది సరిపోద్ది నాకు. అలా నా లైఫ్ రైటర్గా డైరెక్టర్గా కావటానికి ముందు స్టెప్ అక్కడే. కానీ ఒక నిక్కరు ఒక మనిషి కెరియర్ ని ఎలా మారుస్తుంది అనేది. సో ఆయన ఎలా అయితే స్టార్స్ ని చేశారో, ఎలా అయితే చాలా మంది హీరోయిన్స్ ని చేశారో, నన్ను ప్రాపర్ గా డైరెక్టర్ ని చేసింది కూడా ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చిన్నతనంలో మొట్టమొదటిసారిగా చూసిన రాఘవేంద్రరావు గారి సినిమా మీకు గుర్తుందా? గుర్తుంది, ఉండిపోయింది నాలో. ఏది? మీరే గెస్ట్ చేయొచ్చు, నేను ఈ రోజు వరకు కనెక్ట్ అయ్యే సినిమా జగతేక వీరుడు అతిలోక సుందరి. అంటే ఒక ప్రిన్సెస్ ఎలా ఉంటుంది, ఒక దేవకన్య అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి అనేది చూస్తే ఆ సినిమాలో. ఈసారి సాంగ్ షూటింగ్ అప్పుడు మీ రిఫరెన్స్ అన్ని చూస్తాం గురు గారు, బట్ ఎక్కడో మీరు పీక్స్ అంతే ఒక ఆరా క్రియేట్ చేసి వదిలిపెట్టి ఒక్కసారి అలా అందంగా చూపించగలిగే ఒక డైరెక్టర్ నాకు చూస్తే ఆ ఒక్క సినిమా చేసి నేను ఇండస్ట్రీ వదిలేస్తాను అనుకున్నా. ఓ మై గాడ్. ద ఫస్ట్ సాంగ్, చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం, సాధారణ నటీనటులకి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా, దర్శకేంద్రుడి క్రియేషన్ సాధించిన సెన్సేషన్, పత్రికల్లో ఆ రోజుల్లో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. సినిమా పేరేంటో మీకు గుర్తుందా? పెళ్లి సందడి. చెప్పేశారు, చెప్పేశారు. 1996 అంటే 21 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పెళ్లి సందడి సినిమాలోని ఆ పాటనే మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా సార్లు ఈ సాంగ్ చూశాను, ఆడియన్ గా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కూడా మిగతా స్విచ్ ఆఫ్ చేసి ఆడియన్ గానే చూడగలిగాను. బట్ చాలా గొప్ప విషయం ఏంటంటే టోటల్ సాంగ్ లో ఆమె ఫేస్ తెలియట్లా, వైడ్లో మాత్రం ఆ అమ్మాయిని చూపిస్తున్నారు. బట్ అమ్మాయి ఎవరో చూడాలని ఇంటెన్షన్ తెలుస్తుంది, ఎక్కడ కూడా అమ్మాయి తెలియట్లేదు సార్ గురుగారు మొత్తం సాంగ్ మొత్తం. ఇంకోటి మనకి ప్రాబబ్లీ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అయ్యి ఉంటే మనమే ఇది ఫలానా వాళ్ళు అని మనం నా లాంటి ఇంటెలెక్చువల్స్ చాలా ట్రై చేసి ఉండేవాళ్ళు. కానీ దీప్తి భట్నాగర్ ఎవరికి తెలియదు ఇక్కడ. ఇట్స్ లైక్ వాట్స్ నాట్ సీన్ ఇస్ మోర్ బ్యూటిఫుల్, షోయింగ్ వాట్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఆ సాంగ్ లో వేసుకున్న డ్రెస్సెస్ మేము కూడా వేసుకుంటాం, కానీ నాట్ డిఫేమింగ్ ఎనీబడి ఎల్స్, బట్ ద వే హీ హ్యాస్ యాక్చువల్లీ షోన్ ద డెలికసీ. ఎంత డెలికరీ, ఎంత నాజూక్ అంటారు కదా, నాజూక్గా ఒక అమ్మాయి ఎలా ఉండాలో, ఐ థింక్ అది ఇట్స్ ఎవ్రీ మ్యాన్స్ ఫ్యాంటసీ. యాక్చువల్గా అంటే ఇది ఛాలెంజ్ బాబు. అవును, ఈ పిక్చర్లో పాటలు అన్నీ నేనే కొరియోగ్రాఫ్ చేశాను, కొరియోగ్రాఫర్ లేడు. టోటల్ 9 సాంగ్స్కి నో కొరియోగ్రాఫర్, ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం లిరిక్ ఇంపార్టెన్స్ ఇస్తూ న్యాచురల్గా ఏం చేస్తామో అది చేయాలని చెప్పి. ఎందుకంటే న్యాచురల్గా పాడుకుంటున్నప్పుడు ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ గ్రూప్ ఉండకూడదు అది ఇది అని చెప్పి లిరిక్ వాల్యూతో తీయాలి అనే ఉద్దేశం తప్ప నాట్ దట్ ఐ డోంట్ లైక్ కొరియోగ్రఫీ. ఒక కల్లో ఒక అమ్మాయి రావాలంటే మనం పెళ్ళికి వెళ్తే ఒక అమ్మాయి కనపడింది, అమ్మాయి ఎవరో ప్రింట్ అవుతుంది మనకి, బస్ స్టాండ్ దగ్గర చూస్తే ప్రింట్ అవుతుంది, లేదా కాలేజీలో చూస్తే ప్రింట్ అవుతుంది ఏ అమ్మాయిన కూడా. వీడు ఒక కళ వచ్చింది, ఆ కళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. పేరెంట్స్ అడుగుతున్నారు, బావమరుదులు అడుగుతున్నారు, ఎవర్రా అంటే నా కళ్ళ చూశానంటాడు. బావమరుదులు అంటారు, అరే మీ పేరెంట్స్ అంత వర్రీ అవుతున్నారు నీ పెళ్లి గురించి, కొన్ని గుర్తులు చెప్పరా, గుర్తు ఎవరో చెప్పు, ఆ పెళ్లిలో చూసావా అంటే లేదంటాడు. ఇదంటే చూసావా సినిమాలో చూసావా లేదంటాడు. మరి ఎక్కడ చూడకుండా ఎట్లా అమ్మని పట్టుకోవటం ఎట్లా, కొన్ని వర్ణించు అంటారు అన్నమాట, నేను కవిని కాదంటాడు, కొన్ని బొమ్మగి అంటారు, నేను పెయింటర్ కాదంటాం. ఇది మెప్పించాలంటే అసలు అమ్మాయి ఫేస్ చూపించే వరకు 4 రీల్స్ జరుగుతుంది. సో ఆడియన్స్కి కూడా చూపించకుండా ఒక అమ్మాయిని బ్యూటీని ఎలా చూపించాలి, వాడి పట్టు కనపడుతుందని అర్థం అవ్వాలి. రెస్టారెంట్కి వెళ్తే ఒక అమ్మాయి పాడుతుందని ఒక కాన్సెప్ట్ ముందు ఎస్టాబ్లిష్ చేసాం, లేకపోతే రేడియో నుంచి వచ్చిందో లేకపోతే పాటలో మ్యూజిక్ అనుకుంటారని చెప్పి ఏ అందులో హే అని ఒక కేక వస్తుంది, ఆ ఎందుకు కేక పెట్టింది అంటారు, ఈ అమ్మాయి పెట్టిందని నోరు చూపించాలి. దానికి మామూలుగా
ఆడవాళ్ళకి డ్రింక్ ఇస్తే బాగుంటుంది కదా, కోక్ పోసి అందులో ఐస్ అయిపోతా ఉంటే అది థైస్ మీద పడి ఆడియన్స్ను విసిగించకూడదు, ఎందుకంటే మొహం చూపి ఏం జరుగుతుందో చెప్పవు అనేది అది చేసి మళ్ళీ దాన్ని చక్కగా ఫ్లవర్తోనే ఆ వాటర్ని సో ఆడియన్స్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. ఇట్లా ముసుగు వేసుకున్నప్పుడు కానీ ఇది కానీ అది కానీ ఎప్పుడైనా కూడా వాడి యాంగిల్లో ఎంఐ అంబ్రిల్లా వెనక్కి ప్రేమించడం తెలుస్తుంది కానీ టోటల్ ఫేస్ తీరియట్ లిప్ సపరేట్గా తెలుస్తున్నాయి, ఐస్ సపరేట్గా తెలుస్తున్నాయి. సో ఇది చూపించకుండా ఆడియన్స్కి హుషారు. పైగా అంతముందే నేను చిరంజీవి గారితో గరాణం అవుతుంది బిగ్గెస్ట్ హిట్, శ్రీకాంత్ అప్పుడు నెక్స్ట్ లెవెల్ హీరో కదా, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఆడియన్స్లో మజా ఎలా క్రియేట్ చేయాలి, నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను ఫేస్ చూపించకుండా దానికి మళ్ళీ క్లైమాక్స్ ఏదో ఉండాలి, గడిచిపోయింది కాబట్టి అడ్డం దట్ ఈజ్ ఐమ్ క్యూరియాసిటీ ఫర్ ది ఆడియన్స్, వీడు చూస్తున్నాడు అని చెప్పాము. ఇదేంటంటే ఆడియన్స్ తెలియకుండా వెనకున్న అమ్మాయిని ఏమైనా చూపిస్తాడో అంటే క్లైమాక్స్ పాటను క్లైమాక్స్ తీసుకెళ్ళాలి కదా. న్యాయంగా అయితే నిజమైన లవర్స్ అయితే అంటే ఎండ్ షాట్ విల్ బి ఇద్దరు అక్కడ లాస్ట్లో హత్తుకోవటంతో ఫిన్ చేయాలి. ఇది కలగనక కళ్ళలో వస్తుంది మాయమవుతుంది కనుక మళ్ళీ ఆ అమ్మాయిని అవేగ పంపించేసి ఇంత స్టోరీ రాసుకుని డిఫరెంట్ ప్లేసెస్లో తీసినది అంటే న్యాచురల్గా ఉండాలి, ఆడియన్స్కి మొహం కనపడకూడదు, అయినా అందంగా ఉండాలి. ఇది అగ్ని పరీక్ష, నేను చాలా పెద్ద అగ్ని పరీక్ష. సో ఇదే సాంగ్ ని ఉదయ్ మాస్టర్ కొరియోగ్రఫీలో మనం ఇప్పుడు చూడబోతున్నాము. పర్ఫామ్ చేయబోతున్నారు కౌశల్ అండ్ రాజకుమారి. జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి కలను చెయ్యిల చేరి కనిపించు ఓసారి సౌందర్య స్వప్న సూదరి నువ్వే నా ఊపిరి శబరి బరాబర శబరి బరాబర దీపాల పుట్టిళ్ళు పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిళ్ళు అధిరేటి అధరాలు హరివిల్లులు భక్తుల చిందిన నవ్వులలు లెక్కకు అందని రతనాలు ఎతికైన మతిపో ప్రతి భంగిమా ఎడలోని పురి విప్పి ఆడింది వయ్యారి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి సౌందర్య లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన ఉదయ్ మాస్టర్ కూడా ఇక్కడికి రావాలి. మాస్టర్
బాబీ గారు చాలా చాలా బాగా చేశారు. అంటే రాఘవేంద్ర గారు సాంగ్స్ మళ్ళీ చేయటం అంటే ఆయన ముందు చాలా 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 పెద్ద విషయం. అలాంటిదే నిజంగా ప్రాపర్టీస్ అన్ని అంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా విజువలీ. యు వర్ జస్ట్ రీక్రియేటింగ్ ఎవ్రీ ఫీలింగ్. ఎవ్రీథింగ్ వాస్ సో బ్యూటిఫుల్, సో ప్రిటీ. చాలా సబ్జెక్టివ్గా ఉంది మాస్టర్. ఫస్ట్లోనే మొత్తం ఒక డ్రీమీ వరల్డ్ లోకి త్రూ అవుట్ సిల్వర్ పేపర్స్ పడటం కానీ లిరికల్గా పాల పాల చెక్కిళ్ళు ఉన్నప్పుడు ఇందులోంచి పాలు వచ్చి రావటం, అక్కడ దీపాలు రావటం, అంటే మీరు ఎంత శ్రమ పెట్టి ఆలోచించి. ఎందుకంటే మొహం చూపించకుండా సినిమాలో నెంబర్ ఆఫ్ షార్ట్స్ కనుక తీస్తాను, మొహం చూపిస్తూ ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. ఎవ్రీ సాంగ్ వీళ్ళంతా చేసేందుకు కూడా రియల్గా నాకు మళ్ళీ ఈసారి చేస్తే ఇటువంటివి కూడా యాడ్ చేయాలనిపించేటట్టు ఉంది. బిగినింగ్ ఐడియా కూడా బాగుంది మాస్టర్. డ్రీమ్ కాకుండా బొమ్మను చూస్తూ ఊహిస్తూ ఉంటే ఊహిస్తూ ఉంటే అమ్మాయి వచ్చింది అండ్ మెస్పరైజ్డ్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ లో మొదటి సినిమా, రాఘవేంద్రరావు గారి 50వ సినిమా అడవి దొంగ. అందులో ఒక వానపాట ఉంది, ఆ వాన ఇంకా కురుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మనం ఆ వానలో తడుద్దామా? ఈ కాన్సెప్ట్ ఏంటంటే, అంతకుముందు రామరావు ఆకుచాట పిందె తెడిచి అది ఆల్ టైమ్ రికార్డ్, అది రెయిన్ సాంగ్. ప్రతి దానికి చేంజ్ ఉండాలి. ఇదేంటంటే అవసరమైనప్పుడు రెయిన్ లో ఉండాలి, లేకపోతే గొడుగు కింద ఉండాలి. అందులో ఒకటి గొడుగు సెటప్ పెట్టాం. గొడుగు సెటప్ బట్టి వేరేజమా ఈ పువ్వు అని అడుగుతారు కదా. సో కావాలనే వాడకుండా ఆ అమ్మాయికి విత్తులో ప్రీవియస్గా హిందీ సినిమాల్లో కానీ తెలుగు సినిమాలో కానీ కిస్ సజెషన్ అంటే అమ్మాయి కాళ్ళు హై హీల్స్ అలా లేవటం, నేను అసలు కాళ్ళు లేవటం అనేది తీయకుండా కిస్ సజెషన్ ఎన్ని రకాలు చేశానో అది సపరేట్ ప్రోగ్రామ్ పెట్టచ్చు. నిజానికి అది కిస్ చేసినట్టే ఉంటుంది, ఆ రేఖలన్నీ ఊడిపోతే. దాంట్లో ఏంటంటే ఎగ్జాగరేషన్ అని కూడా సాంగే ఎగ్జాగరేషన్, నోబడి విల్ సింగ్ డ్యూట్స్ అని. ఇప్పుడు వాన ఏమనుకుందంటే మన పైన ఉంది రోజొస్తే కదా అని చెప్పి నెక్స్ట్ రోజు పొడుగులు బదులు పక్షిలాగా పెట్టి అది అదిరిపోయింది. గురుగారు ఎలా చేశారు తెలియలేదు కానీ వదిలేసింది, వదిలేస్తే ఆ అమ్మాయి మీద పడింది. సరే ఆయన కూడా పక్షిలాగా వచ్చి మనం ఎంత రొమాంటిక్ ఉంటే తప్ప అంత రొమాంటిక్ సాంగ్స్ తీయలేము. డైరెక్టర్ గారి విషయంలో రొమాన్స్ తో పాటు ఎంత క్యాల్కులేషన్ ఉండాలి, దానికి ఒక రొమాంటిక్ సాంగ్ ని పిక్చరైజ్ చేయాలనేది మేము స్టడీ చేస్తున్నాం. ఛాలెంజ్ అన్నమాట సాంగ్స్ కానీ. అందులో కార్జాన్ ఫస్ట్ ఆఫ్ మాటలు ఉండవు. అవును, ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ ఇమాజినేషన్ అన్నమాట. చాలా వరకు ఏంటంటే ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాం ముందు. అసలు ఆడియన్స్ నెక్స్ట్ పోస్టర్, వాట్ ఈస్ ది పోస్టర్, దిస్ ఈస్ గోయింగ్ టు ది పోస్టర్, వెన్ ఐ సీ ఆల్ దిస్ థింగ్ ఐ గో బ్యాక్, ఇది నేనే చేశానా అనిపిస్తుంది. ఈ ఈ సాంగ్ లో పర్టికులర్ గా చిరంజీవి గారు చాలా అందంగా ఉన్నారు. హిస్ వెరీ క్యూట్, లైక్ ఎన్ యాపిల్ ఇస్ ఇన్ ది సాంగ్. అంటే చివరికి హీరో గారి నోట్లో కూడా ఫ్లవర్ వేస్తారా లేదా ఒడ్డు మీద ఫ్రూట్స్ ఐటెల్ చూసాను కానీ చిరంజీవి గారి నోట్లో కూడా ఫ్లవర్ ఐటెల్ ఇప్పుడు గమనించాను నేను. సార్, కాస్ట్యూమ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, అండ్ తన గురించి మనకు తెలుసు తను డిజైనింగ్ నుంచి ఈ రంగంలోకి వచ్చిందని, అండ్ ఈ మధ్య కాలంలో షీస్ ఆల్సో బికమ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హ్యాండ్లూమ్. లండన్ లో వెళ్ళి తను హ్యాండ్లూమ్స్ సారీస్ వేసుకుని షూట్ చేసినటువంటి ఆ వీడియోకి ఇంప్రెస్ అయ్యి అక్కడ వాళ్ళు హ్యాండ్లూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని చెప్పారంట. సో దట్స్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తీసుకోవటమే ఆయనలో గొప్పతనం. సార్, నేను కూడా మన సైసై సయ్యారేకి మాక్సిమం వీవర్స్ కలంకారి, పోచంపల్లి ఇట్లాంటివే వేసుకుంటూ ఉన్నాను. వెరీ ప్రౌడ్ ఆఫ్ యు యూట్యూబ్. థాంక్ యూ బాబీ గారు. ఓకే, సో మనం వానపాటలోకి మళ్ళీ వెళ్ళిపోదాం. సురేష్ వర్మ గారి కొరియోగ్రఫీలో ఇదే సాంగ్ ని పర్ఫామ్ చేయబోతున్నారు మానస్ అండ్ కరుణ. వానా వానా వందనం,
నొప్పుకు మూలధనం, కడుపు గుండెల గుప్త ధనం, ఇద్దరి బలపుల ఇంధనం, ఎంత పురిసిన బాధనం, ఏమి తడిసిన వర్ధనం, ఈ దినం దొరికే తీయదనం, ముచ్చట జరిగే చాటుతనం, కోరి కోరి నీ పైట నీడలో నిద్దుర లేచిన కోడతనం, చెమటలు చందనమవుతుంటే చలి చలి పూజలు చేసుకో, శ్రావణ మాసం శోభనం, శ్రావణ మాసం శోభనం, కొరియోగ్రాఫర్ సురేష్ వర్మ వాంటెడ్. డ్రై వెదర్ లో వానపాటని సృష్టించారు. నైస్ కరుణ అండ్ మానస్, థ్యాంక్ యూ. బాబీ గారు ఏమంటారో విందాం. అదే వాన్ లేకుండా ఎలా చేస్తారని నిన్న దాకా క్వశ్చన్ ఉండేది, బట్ చాలా బాగా చేశారు, ఆ ఫీల్ పోయింది. చాలా బాగుంది, థ్యాంక్ యూ. స్పేస్ లో చాలా పక్కా బాగా చేశారు. పునం especially umbrella తీసుకొని all those feelings which you gave, no, ఆ టైం లో I really thought అంటే what happened, so it was very very nice, very nice, thank you. వాన లేకుండా రఫ్ గా మనం ఏం చేసాం అవన్నీ అక్కడ స్టార్ట్ చేయటం కాడి నుంచి. ఇప్పుడు నేను గులాబీ పువ్వు ఎక్కడ పెట్టానో అక్కడ గొడుగు తీసి అది అది చేయటం. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే పండితుల కుటుంబంలో పుట్టుంటాను, ఎందుకంటే మేము కూడా ఈ పడుచు గుండెలో గుప్తధనం అని చెప్పి ఇక్కడ పెట్టావే, అంత లిరిక్ నేను ఫాలో అవ్వను కూడా నువ్వు ఫాలో అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. హత్తుకు పోయే ఆడతనం, అవును, ఇరగదీసావు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒట్టి కోరియోగ్రఫీ వదిలేసాను అది అక్కడ లేసా అంటే, యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇప్పుడు సింగర్స్ పాడినప్పుడు దాంట్లో ఒక మీనింగ్ తో ఉంటుంది సార్, అది రాసే వాళ్ళు కూడా రాస్తారు దానికి ఉంటది. కొరియోగ్రఫీలో కూడా మనం కంపల్సరీ ఆ లిరిక్ ని ఫాలో అవ్వాలి, అది లేకుండా ఏదో చేస్తే పాడిన వాళ్ళు రాసిన వాళ్ళు కూడా అదేంటి నేను అనుకున్న లిరిక్ ఇది దీనికి సంబంధం లేకుండా వచ్చిందని ఎక్స్ప్రెషన్. పడుచు గుండెల్లో గుప్తధనం అంటే హిడెన్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ అనేది, మొత్తం లైన్స్ ఇస్తే అన్ని భంగంలో కట్ షాట్స్ అయితే ఎరగదీస్తాను. ఇద్దరు బాగా చేశారమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దర్శకేంద్రుడి దర్శకత్వంలో నితిన్ త్రిష జంటగా నటించినటువంటి చిత్రం అల్లరి బుల్లోడు 2005లో బారసాల చేసుకున్నటువంటి ఆ పాటని మనం చూద్దాం. నీ డౌట్ ఏంట మంగ్? అంటే డౌట్ కాకుండా జెలసీ లాంటి ఫీలింగ్ ఉంది, అంటే అది కోయిన్సిడెంట్లీ జరిగిందా ఆ సాంగ్ త్రిష అని రావడం, లేకపోతే లక్కీగా ఆ అమ్మాయి లక్కీ త్రిష అని సాంగ్ రావడం? ముందు ఎప్పుడు ఆడియన్స్ ని టేక్ ఆఫ్ లో అరెస్ట్ చేస్తామా, తర్వాత కొరియోగ్రాఫర్ ఏం చేసినా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని వెయిట్ చేస్తారు. త్రిష అనేది పట్టుకుని ఇందులో అబ్జర్వ్ చేస్తే ఆల్ ది అరేంజర్స్ ఆర్ కోరస్ పీపుల్, గ్రూప్గా ఉన్న చోట జూ జూ అనేవి వస్తాయి. ఇప్పుడు హైడ్ అండ్ సీక్ అనేది కామన్, అవునవును, మనము ఫోన్లో సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడో ఉన్నాడులే అని ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటాం, దెబ్బకుని వెనక నుంచి వస్తాం. అవును, అలా వదిలేట ముందు కేసి ఎవరు వేసారు అనుకున్న అమ్మాయి ఎట్లా అనుకుంటే కళ్ళు మూసి వెతికితే అతను దొరికాడు, అతను దొరికిన తర్వాత ఇది వేస్ట్ అని వదిలేసి. సో
ఒక స్టోరీ లింక్ చేశాం. సో దీన్ని మిస్ అవ్వకుండా వాటర్లో పడింది. మళ్ళీ వచ్చి వీళ్ళ మిర్రర్ ఎక్కువ వాడుతూ ఉంటాను నేను ఎన్హాన్స్ చేయడానికి, బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి. అసలే అందంగా ఉంటే రెండు ఫేసులు అందంగా కనపడితే ఎంత బాగుంటుంది, అసలు షార్ట్ చూస్తేనే అసలు ముద్దుగా ఉంటారు. క్లోజింగ్ ఆఫ్ దీంట్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అంటే ఆడియన్స్ కోరిక ఇది ఎప్పుడు పడుతుందా ఏమవుతుందా అనేది ప్రామిస్ చేస్తున్నాం, ఆయన వాడాల్సింది వాడేసామని చెప్పేసి ఆ తర్వాత వాటర్తో దీన్ని స్వీప్ చేసి నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వాటర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంత లింక్ చేసుకుంటాను, అది ఎంత అర్థం అయితే అంత అర్థం అవుతుంది. స్టోరీ ఫార్మేషన్ చేతుల్లో కూడా కదా. సరే ఇందాక చెప్పానే కిస్సుకి చాలా అవసరాలు పడ్డానండి, ఎన్ని రకాల కాళ్ళు లేపకుండా. ఇందులో ముద్దు ఏమంటే ఇవ్వకుండా దీని మీద ముద్దు లిప్ అతనికి వస్తుంది, దాన్ని ముద్దు పెట్టుకుంటాడు. సో ముద్దు సమస్య సాల్వ్ చేసాం, సాల్వ్ అయింది. నెక్స్ట్ ఇంత ముందు చూపిస్తుంది ఏంటంటే కట్ చేసిన ఆరెంజ్. ఎగ్జాక్ట్లీ షార్ట్ రివీల్ చేసాను, అందులోంచి వాళ్ళని చూపించాలనుకుంటున్నాను. నా కష్టాలు ఏం చెప్పంటావు, నీ కోరిక తీర్చాలి, మళ్ళీ కొత్తగా ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారి సాంగ్ అని చూసారు, అన్ని సాంగ్స్ అని చూసారు, మీ అన్ని సాంగ్స్ లో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ సాంగ్ అండ్ దాంట్లో ఒక లోకల్ నుంచి ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అది న్యాచురల్ గా కనపడుతుంది. ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ దట్ షోస్ ఆన్ స్క్రీన్ వెరీ ఈజీలీ. సార్ అదర్ దాన్ సాంగ్స్ ఒకటి అడగాలనుకున్నాను సార్ మిమ్మల్ని. ఇన్ఫాక్ట్ నా ఈ జర్నీలో నేను తెలుసుకుంది ఫస్ట్ టైం డైరెక్టర్ పవర్ చేసినప్పుడు నేను ఆర్టిస్టులకి ఎవరికో పూర్వలకి పూర్ కాస్ట్యూమ్స్ అది చెప్తున్నా, చెప్తుంటే నాకు ఎవరో చెప్పారు రామేంద్ర గారు ఒక ఫార్ములా ఉంటుంది డ్రైవర్ రాముడు రామారావు గారు, దాంట్లో ఆయన లారీ డ్రైవరు, బట్ మీరు కాస్ట్యూమ్స్ చూడండి ఎంత ఇచ్చుకుంటాయో. బట్ జనాలు ఎవరికి వాడి క్యారెక్టర్ పేదోడై ఉండొచ్చు కానీ బట్ విజువల్గా పేదరికం మనం బట్టలో చూపించకూడదు, అది రామేంద్ర గారు ఫార్ములా అన్నారు. తర్వాత తెచ్చుకోవాల్సి వస్తే నిజంగానే ఆయన రిచ్ మ్యాన్ కూడా వేయడు, అన్ని కాస్ట్యూమ్స్ వేస్తారు. ఈ సాంగే ఇమాజినేషన్, ఎవరో డ్యూయట్ పాడుకోరు కదా రియల్ లైఫ్లో. సో లారీ డ్రైవర్ ఉన్నప్పుడు రియల్ ఇమాజినేషన్, వాళ్ళకే ఎక్కువ ఇమాజినేషన్స్ ఉంటాయి మా వాడికి, వాడి ఇమాజినేషన్ ఎంత తీసుకెళ్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్, మా రామారావు శ్రీదేవితో మా రామారావు శ్రీదేవితో చేసేది. సో ఇప్పుడు ఇదే సాంగ్ సనీ మాస్టర్ కొరియోగ్రఫీలో మనోజ్ నందం అండ్ ప్రియాంక పర్ఫామ్ చేయబోతున్నారు, చూద్దాం. త్రిషా అసలు శిశులు తడుకులున్న దీపమా దీపమా, త్రిషా ఋషుల ఉసురు తగులుతున్న రూపమా రూపమా, సరసపు సరసులోన విరిసిన సరోజమా ప్రియా, అచట ఇచట నాటుకున్న బాణమా బాణమా ప్రియా, అచట తపన రేపుతున్న బంధమా బంధమా, సొగసును నిద్ర లేపి ముద్రలిడు సముద్రమా త్రిషా. మరల కోరగా ముడిపడి మారుమూల స్వర్గశాల చే
దశలు తడుకులున్న దీపమా దీపమా త్రిషా 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 ప్రియాంక మనోజ్ నందం అండ్ సన్నీ మాస్టర్ కాన్సెప్ట్ బాగుంది కదా బాబీ గారు అంటే నేను కంప్లీట్ గా వీళ్ళు ఇలాగే చీకట్లో చేస్తారేమో అనుకుంటే మధ్య మధ్యలో రివీల్ చేస్తూ మళ్ళీ దాన్ని ఆ ప్రాపర్టీస్ ని రేడియం కలర్స్ వాడుతూ ముద్దు ముద్దునే తీసుకురావటం అంతవరకు ముద్దుకి పెట్టారు హద్దు మై గాడ్ అంతకన్నా వద్దు వద్దు ఇది ఇక్కడికే రద్దు పునం చెప్పండి all the fluorescent fruits which came up the kiss which came up it was very nice very very good. So mana sai sai sayare lo different kind of concepts lo idi one of the unique concepts anni chaala baagundi me vaani anni oke sari vaadistharu ah ari ippudu taddinaka tappadika taddinaka tappadika dheemalaka taggadika Bobby garu darshakendri paatallo edi kaasta ekkuva untundi అందమా అభినయమా అందం ఎక్కువ ఉంటుంది ఓకే పూనమ్ డైరెక్టర్ గారి పాటల్లో నటిస్తే ఫ్లవర్ ఆర్ ఫ్రూట్ ఫ్లవర్ మల్లెపూల తోరణాలు కట్టవే రావమ్మా బంతిపూల బాసికాలు కట్టవే కావమ్మా పులిపాల బుగ్గులెట్టి చుక్క బుగ్గలెట్టి మనవాడే ఈ సమయాన జగలు కసి కదలి కసి కదలి పెట్టమంది పెట్టమంది పిల్ల శ్రావణ మాసంలో పెళ్లికి లగ్గం మల్లెల మంచంలో మన్మథలంచం బాబీ గారు డైరెక్టర్ గారు మిమ్మల్ని డైరెక్టర్ గా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు టైటిల్ అర్జున అభిమన్యులు ఎవరు అర్జునుడిగా ఎవరు అభిమన్యుడిగా నటిస్తే బాగుంటుంది చిరంజీవి గారు అర్జునుడిగా అభిమన్యుడిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుంది రాఘవేంద్రరావు గారు నిర్మాతగా బాబీ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో అర్జునాభిమన్యులు అతి త్వరలో రాబోతున్న సినిమా హీరోయిన్ ఎవరో ఇంకా తెలియదు ఆనంద పరమానంద పరమానంద జగతి నీదే జన్మ నీది జగదానంద పాట నీదే పాట నీదే ఆత్మానంద సాంగ్స్ మాత్రం మీరే తీయాలి సార్ పూనమ్ మీరు ఐదు భాషా చిత్రాల్లో నటించారు ఏ లాంగ్వేజ్ మూవీస్ లో శృంగారం పాలు కొంచెం ఎక్కువగా ఉంది అక్కడ కూడా రెఫరెన్స్ సర్ వస్తుంది ఎందుకంటే రవిచంద్రన్ అనే డైరెక్టర్ ఉన్నారు కొంచెం ఐఎమ్ షూర్ యు నో అబౌట్ రాఘవేంద్ర గారు ఐ సెడ్ ఎస్ ఆ నేను శిష్యుడిని అని చెప్పారు సో బేసిక్ గా ఆ టైంలో అండ్ ఐ రష్డ్ అండ్ వెంట్ దేర్ ఐ వాజ్ యాక్చువల్లీ ఆఫర్డ్ హ్యాపీ డేస్ హియర్ అండ్ ఐ వాజ్ పుష్డ్ ఫర్ దట్ ఫిల్మ్ ఎందుకంటే అప్పుడు ఏం చెప్పారు అది సద్మా లాంటి మూవీ అంటే నేను అక్కడ పరిగెత్తుకున్నాను లేకపోతే ఐ వాజ్ సపోజ్ టు హ్యాపీ డేస్ ఐ వాజ్ కమింగ్ ఆన్ ది స్టెప్స్ ఇవన్నీ కాకుండా పెద్ద పెద్ద గోళీలు ఉంటాయి కదా రౌండ్ దోస్ మార్బుల్స్ ఉంటాయి కదా సో దేర్ వాజ్ అ షార్ట్ వేర్ ఐఎమ్ కమింగ్ డౌన్ ఆన్ ది స్టెప్స్ అండ్ దే మస్ట్ హెవ్ పుట్ సమ్ 500 మార్బుల్స్ అది రిఫ్లెక్ట్ అయ్యి నా ఇక్కడ కొట్టి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ అ షార్ట్ వేర్ ఐ వాజ్ ఇన్ బిట్వీన్ అండ్ ఐ హ్యాడ్ 1000 లోటస్ ఫ్లవర్స్ అరౌండ్ సో అక్కడ ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్ మోర్ ఆఫ్ సర్ బాబి గారు డైరెక్టర్ కి ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఎందులో ఎక్కువ ఫ్రీడమ్ అవసరం స్క్రిప్ట్ డెసిషన్ లో తన అనుకున్న స్క్రిప్ట్ తీసే దాని మీద ఎక్కువ ఫ్రీడమ్ ఉండాలి అందులోనే ఫ్రీడమ్ లేకపోతే సినిమా మొత్తం పోతుంది మిగతా సాంగ్స్ బడ్జెట్లు ఇవన్నీ ఓకే ఎవరు పాయింట్అవుట్ చేయరు కానీ బట్ స్క్రిప్ట్ విషయంలో కనుక డైరెక్టర్ ఆ ఫ్రీడమ్ లేకపోతే ఎవరు చేసినా ఎంత కష్టపడ్డా సరే రిజల్ట్ విషయం ఉండదు ఓకే పూనమ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తున్నారు ఎలాంటి రోల్ మీకు ఇష్టం మేము ఆప్షన్స్ ఇస్తున్నాం ఏ మైథలాజికల్ బి ఫోక్లోర్ సి సోషల్ ఫ్యాంటసీ అండ్ డి సోషల్ సోషల్ ఫ్యాంటసీ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి తీయాలి మళ్ళీ మీరు ఇప్పుడు రాధ క్యారెక్టర్ చేస్తున్నారు కదా ఆల్రెడీ మైథలాజికల్ చేస్తున్నారు మీరు అది మైథలాజికల్ కాదు last year we were doing a film named Tridev thing and I play Radha in it coincidence entante shot my first scene in the place I meditated called Brahmakumaris in Mount Abu so it's a very spiritual connect that I had
ఆల్ ద బెస్ట్ ఫర్ హిందీ మూవీ. బాబీ గారు, సినిమా చూసే ప్రేక్షకుడికి డైరెక్టర్ అందించాల్సింది ఏమిటి, ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలి మీరు? చెక్కలాంటివర్ధనాల పక్క చేరవమ్మా, let's welcome actress, producer, cum television host Lakshmi Manchu garu. బట్టలన్నీ కూడా నేనే డిజైన్ చేశాను సినిమా గణేష్ నల్లారి అండ్ మీ టుగెదర్. ఈ సాంగ్ కోసం వైర్ వర్క్ కోసం మనం బాంబే నుంచి పిలిపించాం. ఒక కొత్త అమ్మాయికి లైఫ్ ఇవ్వాలంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉంటే గానీ యాక్సెప్ట్ చేయలేదు. ఎంత 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 చూడను, డైరెక్టర్ గారు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు, టైటిల్ ఫైనలైజ్ అయ్యింది, హీరో హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందని మీరే చెప్పాలి, టైటిల్ పెళ్లికి ముందు లవ్ లవ్, పెళ్ళయ్యాక భౌ భౌ. క్రియేటివ్ పీపుల్ లో ఏ జంతువు లక్షణాలు ఎక్కువగా ఉంటే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు? It's my great delight whenever I meet him. I've spent one of the most beautiful moments of my filmy career. See, I produced a film. When the advance booking opened, there were more policemen than the people to buy tickets.